హైదరాబాద్ లో గన్ ఫైర్ కలకలం రేపుతోంది కుటుంబ కలహాలు కారణంగానే తుపాకీతో కాల్చుకొని డాక్టర్ మజూర్ ఆత్మహత్య చేసుకున్నారు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 7 లోని నివాసంలో మజార్ ఆత్మహత్య చేసుకున్నారు మజాను కుటుంబ సభ్యులు వెంటనే జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ మజార్ మృతి చెందారు మృతుడు మజార్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సమీప బంధువు కావడంతో ఎంపీ అసదుద్దీన్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు भैया 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 दादापू 1:30 आ टाइम अपोलो हॉस्पिटल समाचार डॉक्टर गारु 60 इयर्स ओल्ड डॉक्टर गारिनि गन्वंडु तो ఇక్కడ తీసుకొచ్చారని దానిలో మన ఏసీపీ గారు ఇన్స్పెక్టర్ గారు టీమ్ ఇమిడియట్లీ మన వెళ్ళి విచారించడం జరిగింది వాళ్ళ బై స్టాండర్స్ అందర్ని వాళ్ళ డాక్టర్స్ చెప్పడం ప్రకారం అయితే వచ్చేటప్పుడే రైగర్ మోటీ స్టార్ట్ అయ్యింది కాబట్టి హాస్పిటల్ కి రాక ముందుకు ఒక 4 గంటల ముందుకు ఈ గన్ షాట్ తో ఫైర్ చేసుకొని చనిపోయి ఉండాలి అని చెప్పి వాళ్ళు ప్రైమ ఫేసి చెప్పడం జరిగింది ఈయన 60 ఇయర్స్ ఓల్డ్ డాక్టర్ తను లైసెన్స్డ్ వెపన్ తో సూసైడ్ చేసుకున్నారని ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు స్టేట్మెంట్స్ లో చెప్పడం జరుగుతుంది ఇనిషియల్లీ మా క్లూస్ టీమ్స్ ఇప్పుడే దర్యాప్తు స్టార్ట్ చేశారు పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో విత్ వీడియోగ్రఫీ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంకా క్లూస్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఏంటి రీజన్ ఏంటి అన్నది మాకు తెలుస్తది ప్రైమ ఫేసి మాకు తెలిసిన ఏంటంటే ఆయన వెపన్ తో హి షాట్ హిమ్సెల్ఫ్ లైసెన్స్ ఉంది ఆయనకి ఇది రెండు లైసెన్సులు ఉన్న వెపన్ వెపన్ ఇది సేమా కాదా అన్నది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో మేము వెరిఫై చేస్తున్నాం బట్ హి హాస్ ఎ లైసెన్స్ సార్ ఎన్ని రౌండ్స్ కాల్ మాకు ఇక్కడ ఇప్పుడు క్లూస్ టీమ్ ఇంకా తీస్తున్నారు ఒక్క రౌండ్ అయితే దొరికింది ఇంకా వాళ్ళ దర్యాప్తు జరుగుతుంది మెయిన్ కాజ్ రిలేషన్షిప్ ఉంది ఆ రిలేషన్షిప్స్ ఇంకా ప్రాపర్ గా వెరిఫై చేయాలి సార్ ఇంతర మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు గతంలో కుటుంబ కలహాలు ఉన్నాయి ఉన్నాయి అంటే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఉన్నాయి బట్ ఈ ఘటన ఏదైతే జరిగిందో దానికి రీజన్ ఏంటి అవన్నీ మాకు దర్యాప్తులు తెలుస్తుంది బట్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి సార్ ఇంట్లో వాళ్ళ వైఫ్ మిస్ ఉన్నారా ఇన్సిడెంట్ అయినప్పుడు ఉన్నారు ఉన్నారు అంటే దే స్టే ఇన్ డిఫరెంట్ పోర్షన్ నీచ స్టే చేస్తారు ఇదే విషయంపై మరి సమాచారం అప్పటి ససి లైవ్ లో అందిస్తారు ససి అసలు ఏం జరిగింది డాక్టర్ల రిపోర్ట్ ఏ విధంగా ఉంది పోలీసులు ఏమంటున్నారు డెక్కన్ హాస్పిటల్లో వైద్యుడిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ మజారుద్దీన్ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తన ఇంట్లోనే నేను చూపిస్తున్నటువంటి ఇదే నివాసంలో మొదటి అంతస్తులో పాయింట్ బ్లాంక్ రేంజ్లో తన గన్తో కాల్చుకున్నాడు దీంతో రక్త పడుగులు అక్కడే పడిపోయినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు గమనించి అతను ఉఠావుడిన ఇటు సమీపంలో ఉండేటటువంటి అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే అపోలో ఆసుపత్రికి చేరుకున్న లోపే అతను మృతి చెందినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించారు ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చేరవేశారు దీంతో పోలీసులకు చేరవడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు స్థలంలో ఉండేటటువంటి క్లూ సేకరించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు అయితే ఘటనా స్థలంలో రక్తపు మడుగులో పడినటువంటి అతన్ని ఆసుపత్రికి చేర్పించిన తర్వాత పోలీసులు ఘటనాస్థలికి వచ్చి కొన్ని క్లూస్ సేకరించారు మరోవైపు ఎన్ని రౌండ్స్ కాల్పులు జరుపుకున్నారు అంశాల గురించి కూడా పోలీసులు క్లూ సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు ప్రస్తుతం ఒక్క రౌండ్ మాత్రమే కాల్పులు జరుపుకున్నట్టుగా కూడా ఇక్కడ క్లూస్ దొరికినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది మరోవైపు ఇంకా వేరే క్లూస్ కూడా సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇక సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా ఈ సూసైడ్ గల కారణాలు కుటుంబ సమస్యలు ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలే కారణంగా కూడా ప్రధానంగా తెలుస్తోంది అయితే ఇక గత కొంతకాలంగా కూడా మజారుద్దీన్ కుటుంబంలో వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో పాటు మరోవైపు ఇక డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించినటువంటి కేసు కూడా మజారుద్దీన్ మీద ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది ఇదే అంశాల గురించి పోలీసులతో మాట్లాడినప్పుడు కూడా సో ఇదే అంశాన్ని తాము దర్యాప్తు చేస్తూ ఉన్నాము ఒకవేళ ఇవే ఆత్మహత్య కారణమా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నామంటూ కూడా పోలీసులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది మరోవైపు 174 అనుమానాస్పద మృతి కింద ఇప్పటికే పోలీసులు ఒక కేసు అయితే నమోదు చేసుకున్నారు మరోవైపు దర్యాప్తు
దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. మరోవైపు మృతుడు మజ్జార్ ఇటు అసదుద్దీన్ అలాగే అక్బరుద్దీన్కు అతి సమీప బంధువుగా కూడా చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే మజ్జారుద్దీన్ సూసైడ్కు పాల్పడ్డాడో అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇటు అక్బరుద్దీన్తో పాటు అజరుద్దీన్ కూడా ఘటనాస్థలకు చేరుకుని మరోవైపు అపోలో ఆసుపత్రికి కూడా చేరుకున్నారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి నుంచి మజ్జారుద్దీన్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సో పోస్ట్ మార్టం తర్వాత దీనికి సంబంధించినటువంటి మృతికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం బాడీలో ఒక్క బుల్లెట్ మాత్రమే దూసుకెళ్ళిందా లేకపోతే ఇంకా ఎన్ని బుల్లెట్లు దూసుకెళ్ళిన అంశాల గురించి పోస్ట్ మార్టంలో వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఒక 9mm పిస్టల్తో అతను షూట్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం ప్రాథమికంగా లభించినటువంటి క్లూస్ ప్రకారం ఒక్క రౌండ్ మాత్రమే కాల్పులు జరిపినట్టుగా కూడా పోలీసులు ఇవి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే గతంలో ఉండేటటువంటి వివాదాలు, తర్వాత ఆర్థిక సమస్యలు, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించినటువంటి కేసులు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. మనవైపు సస్పెక్టెడ్ డెత్ కింద కేసు నమోదు చేసుకున్నారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే మాత్రం బాడీని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మృతికి సంబంధించిన మరిన్ని కారణాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు అతని బాడీలో ఒక బుల్లెట్ మాత్రమే ఉన్నాయి, ఇంకా మిగతా బుల్లెట్స్ ఉన్నాయన్న అంశాల గురించి కూడా పిఎంఈ రిపోర్ట్లో స్పష్టంగా తెలిసే అవకాశం అయితే ఉంది. క్రాంతి. రైట్ ససి, థ్యాంక్ యూ.